శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ప్రేక్షకులందరికీ నమస్కారం. సహజ సిద్ధంగా వ్యక్తులందరికీ దృష్టి దోషం ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంటికి కూడా దృష్టి దోషం ఉంటుంది. ఎవరైనా చక్కగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, వాళ్ళని చూస్తే ఎదుటి వాళ్ళకి ఈర్ష్య అసూయ కలిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇంటికి దిష్టి తగులుతుంది. ఇంట్లో సభ్యులు ఎవరైనా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నారనుకోండి, అప్పుడు ఆ సభ్యుల్ని చూసి ఎదుటి వాళ్ళు ఈర్ష్య పడుతూ ఉంటే ఇంటికి దిష్టి తగులుతూ ఉంటుంది. మనుషులకే కాదండి, ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. మరి ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఇంటికున్న దిష్టి పోవాలంటే ఏం చేయాలి? పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా మీ ఇంటికి మంగళవారం పూట దిష్టి తీయాలి. నెలకొక్కసారైనా మంగళవారం పూట మీ ఇంటికి దిష్టి తీశారనుకోండి, మీ ఇంటికి ఎలాంటి దిష్టి ఉన్నా ఆ దిష్టి మొత్తం పోతుంది. ఆ దిష్టి ఎలా తీయాలంటే, మంగళవారం పూట ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో నీళ్లు పోయండి. ఆ నీళ్ళలో కుంకుమ కలపండి. అప్పుడు అవి కుంకుమ కలిపిన నీళ్ళు అవుతాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ ఆ కుంకుమ కలిపిన నీళ్ళల్లో పిండుతూ ఓం కాలభైరవాయ నమః అని 11 సార్లు చదవండి. ఓం కాలభైరవాయ నమః 11 సార్లు చదువుతూ ఆ నిమ్మకాయ ఆ కుంకుమ కలిపిన నీళ్ళల్లో పూర్తిగా పిండేసి, ఆ నిమ్మకాయ పిండినటువంటి కుంకుమ కలిపిన నీళ్లతో మీ ఇంటికి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ నీళ్లు 4 రోడ్ల కూడల్లో పారబోయండి. నెలకొక్కసారి మంగళవారం పూట ఇలా మీ ఇంటికి దిష్టి తీయండి. ఇంటికి ఉన్న దృష్టి దోషం మొత్తం తొలగిపోతుంది. దీంతోపాటు ఇంకొక విధి విధానం కూడా మంగళవారం రోజు మీరు తప్పకుండా పాటించండి. ఆ విధి విధానం ఏంటంటే, మంగళవారం రోజు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలో కాసి నల్ల నువ్వులు వేయండి, ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఆ నల్ల వస్త్రాన్ని మూటగట్టి నల్ల దారంతో కట్టండి. అలా నల్ల దారంతో కట్టిన తర్వాత ఆ నల్లటి వస్త్రం మూటని మీ ఇంటి ముందు చేతులతో పట్టుకొని 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షను, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఒక పళ్ళెల్లో ఉంచండి. పళ్ళెల్లో పెట్టిన తర్వాత ఈ మూట ఉంటుంది కదా, నల్ల వస్త్రం మూట, దాని మీద నూనె పోయండి. నూనె పోసి మంట వెలిగించండి. మంట వెలిగించిన తర్వాత మళ్ళీ 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షను, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను దిష్టి తీసి ఆ మూట దూరంగా విసిరేయండి. నెలకొక్కసారి మంగళవారం పూట ఇలా ఎర్ర నీళ్లతో నల్ల వస్త్రం మూటతో మీ ఇంటికి దిష్టి తీశారనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషం మొత్తం తొలగిపోతుంది. బాగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు కానీ, అందరూ ఈర్ష్య పడుతున్న తరుణంలో ఇంటికున్న సమస్త దృష్టి తొలగిపోవటానికి ఈ విధి విధానాలు పాటించండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. దీంతోపాటుగా వీలైనప్పుడల్లా శనివారం పూట ఇంట్లో కాలభైరవాష్టకం చదువుకోండి. కాలభైరవాష్టకం చదివితే ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలున్నా ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.